తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ వివాదంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, అధికార ప్రతిపక్ష నాయకులు అందరూ ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెరతీశారు. ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం, చాలా బాధపడాల్సినటువంటి విషయం. అసలు లడ్డూ ప్రసాదం అనేది వివాదం ఎందుకైంది అనే దాని మీద చర్చ చాలా జరిగింది. సామాన్య ప్రజలు తిరుపతి లడ్డు కంటి అయిపోయిందిట అని ముందు అనుకున్నారు, కానీ వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు లడ్డు కంటి అయి దాన్ని ప్రసాదంగా అమ్మినటువంటి పరిస్థితి ఎక్కడా రాలేదు. భక్తులకు అందినటువంటి లడ్డు ఎక్కడా కంటి కాలేదు అనేటువంటిది స్పష్టమైంది. లడ్డు తయారీ కోసం బెత్తాయించినటువంటి నెయ్యి, కొన్ని కన్సైన్మెంట్ల నెయ్యిలో కంటి కలిసి ఉన్నట్టు నాణ్యత పరిశీలన చేసేటువంటి అధికారులు గుర్తించి దాన్ని పరీక్షలకు పంపితే అందులో కంటి జరిగినట్టు తేలింది. ఆ నెయ్యిని వాడలేదు ప్రసాదం చేయడానికి. కాబట్టి తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు. కాబట్టి భక్తులకి, భక్తుల మనోభావాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ అవి గాయపడడం కానీ ఎక్కడ జరగలేదు. తిరుపతి ఆలయ పవిత్రతకి ఇబ్బంది ఏమీ రాలేదు. ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అవినీతికి పాల్పడే అలవాటు ఉన్నటువంటి అధికారులతో, కొంతమంది వ్యక్తులతో, రాజకీయ నాయకులతో వచ్చింది. ఎవరు ఈ కల్తీ నెయ్యికి కొనుగోలుకి ఆదేశం ఇచ్చారు, దాన్ని మళ్ళీ ఎవరు ఎందుకు పట్టుకున్నారు, చివరికి జరిగింది ఏమిటి, ఇది రకంగా నిబంధనలను ఉల్లంఘించి కల్తీ నెయ్యిని సరఫరా చేసేటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది తేల్చాల్సినటువంటిది ప్రభుత్వం. కానీ విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా మొత్తం అంతా, రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది గత 5 ఏళ్ల కాలంలో, ఇప్పుడు మేము దాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాం అనేటువంటి ఒక నేపథ్యంలో మాట్లాడుతూ చివరికి తిరుపతి లడ్డూ కూడా కల్తీ అయిపోయిందని ఆయన నోటంటే వచ్చింది. ఇది ఎంత బాధ్యతారహితమైనటువంటి ప్రకటన. పోనీ ఆ తర్వాత వాళ్ళు కాస్త తేరుకొని సిట్ వేశారు. సిట్ రిపోర్ట్ ఏమిస్తుందో చూసుకుని ఎవరు తప్పు చేశారో తెలుసుకుని ఇక ముందు అటువంటి తప్పులు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్ధారించుకుని ఆ చర్యలు అమలు జరిగేటట్టు చూసుకోవాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత ఉన్న స్థానంలో ఆయన ఉన్నారు. శిక్షించాల్సింది ఆయన. ఆయన ప్రజల ముందు వచ్చి వాపోవడం దేనికి? ఇక ఈ లడ్డూ కల్తీ కన్సైన్మెంట్, ఆ నెయ్యి కల్తీ కన్సైన్మెంట్ పట్టుకున్నది ఆ తేదీలు చూస్తే అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో లేదు. అప్పటికప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, ఆ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు, కానీ కాంట్రాక్టు అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి భుజాలు తడుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని ఆయన తిరుపతికి యాత్ర మొదలెట్టి ఇప్పుడు తిరుపతి దర్శనం, దీక్షలు తన అనుచరులకి మొత్తం అందరికీ కూడా పిలిపించాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయనైతే మొత్తం దేవాలయాలన్నింటిలోనూ పూజలు జరిపించాలి, సంప్రోక్షణలు చేయాలి. ఆ పదానికి అర్థం కూడా నాకు తెలుసో లేదో నాకు సందేహమే. అవన్నీ మొత్తం ఏవో పిలుపులు ఇచ్చేసి గందరగోళం చేసి చివరికి సనాతన ధర్మంకి సవాల్ ఎదురైందన్న అంశం దాకా వెళ్ళిపోయారు. ఇది ఇంత రాజకీయం లడ్డూ విషయంలో అవసరం ఏమిటి? లడ్డూ కల్తీ కాలేదు. నిజానికి ఈ వివాదం బయటపడిన తర్వాత గత 5-6 రోజుల్లో లడ్డూల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి, భక్తుల దర్శనాలు రికార్డు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్రతకు ఎటువంటి డోకా లేదనేటువంటిది ప్రజానీకానికి అందరికీ అర్థమైంది. మరి అందరికీ అర్థమైన విషయంలో ఈ గొడవ ఎందుకు జరుగుతుంది? వీళ్ళందరినీ మించిపోయి
దేశం మొత్తం మీద కుదిరిన చోటల్లో రంకులేసే కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ శక్తులు ఎందుకు రెచ్చిపోయి విజృంభిస్తున్నాయి? ఇది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు. ఏమిటి పనికిమాలిన రాజకీయం, ఎందుకు ఇలా నడుస్తోంది? మా మనోభావాలు, మా నమ్మకాలు, మా విశ్వాసాలు మాకు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసును. వీళ్ళు చేస్తున్న ఈ రాజకీయం ఏమిటి అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇప్పటికే చాలామంది సదుద్దేశం కలిగినటువంటి పెద్దలు, విశ్లేషకులు, వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ పార్టీలన్నింటికీ సలహాలు ఇచ్చారు, మీరు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయకండి అని చెప్పారు. అలాగే పెద్ద పెద్ద పత్రికలు, ప్రతిష్ట కలిగిన పత్రికలన్నీ కూడా శుతిమెత్తగాను, గట్టిగాను, ఘాటుగాను కూడా వాళ్ళు కూడా విమర్శించారు. కానీ ఈ బాపత ఎవరూ ఆగట్లేదు. బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఆగట్లేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు భక్తుల మనోభావాలు కాపాడాలనే ఒక తాపత్రయం నటిస్తున్నారు. భక్తుల మనోభావాల గురించి భక్తులకి తెలుసును, వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు, వాళ్ళ ప్రసాదాలు కొనుక్కుంటున్నారు, పట్టుకుపోతున్నారు, వాళ్ళకి బాగానే ఉన్నారు. వీళ్ళదే హడావిడి ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది గమనించాలి. ఒకటి, తెలిసి వీళ్ళు రాజకీయాలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం కంటే వాళ్ళ ఆట కట్టించగల శక్తి ఉన్న ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడమే సరైందని నేను భావిస్తున్నాను. అందుకని మన ప్రజానీకాన్ని నేను కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మొదటిది, ఈ తిరుపతి లడ్డు వివాదం అనేది భక్తికి కానీ నమ్మకానికి సంబంధించింది కాదు. ప్రసాదం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు కరుణించి, లేకపోతే ఆయన దయదాల్లో